ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని ఒక్క లైక్ వేసుకోండి మీకు కూడా ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ కావాలనుకుంటే ఇప్పటికే మీరు చాలా ప్రైవేట్ కంపెనీస్ లోన్ యాప్స్లో ట్రై చేసి మీకు ఎక్కడ రాకపోతే ఒక బ్యాంక్ అయితే వచ్చింది ఇక్కడి మనము మొబైల్ ఫోన్తో లోన్ అనేది తీసుకోవచ్చండి మీరు శాలరీ అయినా సెల్ఫ్ ఎంప్లాయర్ అయినా ఎవరైనా ఇక్కడైతే లోన్ తీసుకోవచ్చు నేను మాట్లాడుతున్న ఈ బ్యాంక్ లో మీలో చాలా మందికి అకౌంట్ ఉండే ఉంటుంది అండ్ ఇది ఒక పాపులర్ అండ్ ట్రస్టెడ్ బ్యాంక్ అండి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ఇన్స్టెంట్ గా పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ట్వంటీ ల్యాక్ రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు తక్కువ వడ్డీతో లో ప్రాసెసింగ్ ఫీజ్ తో కూడా మీరు బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదండి అంత డిజిటల్ ప్రాసెస్ చాలా మందికి అకౌంట్ ఉండే ఉంటుంది కదా డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎవర్ ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి అప్పుడు ఇలాంటి ఫినాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఫస్ట్ మీకు వస్తాయి టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఇన్స్టెంట్ గా మీరు లోన్ తీసుకోవచ్చు అంత డిజిటల్ ప్రాసెస్ ఎస్బీఐలో కి ఎలా అప్లై చేసుకోవాలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని ఎండ్ దాకా చూడండి ఎస్బీఐలో మనకి పర్సనల్ లోన్స్ లోనే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి ఎవరికైతే కోవిడ్ ట్రీట్మెంట్ కోవిడ్ వచ్చి ఉంటుందో అంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేకపోతే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కోసం ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు అండ్ అంతేకాకుండా ప్రతి నెలా పెన్షన్ కానీ తీసుకుంటుంటే ఎస్బీఐ పెన్షన్ లోన్ కి మనం అప్లై చేసుకోవచ్చండి మీరు కానీ జాబ్ చేస్తుంటే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు మనము చాలా మంది యాప్ అయితే యూస్ చేస్తూ ఉంటాము అక్కడ ప్రీ అప్లోడ్ పర్సనల్ లోన్స్ అయితే తీసుకోవచ్చు యోనో యాప్ ద్వారా అది కూడా చాలా ఫాస్ట్ గా అయితే వస్తుందండి మనం ఏమైనా సెక్యూరిటీ అనేది చూపించి దీనిపైన మనం లోన్ కూడా తీసుకోవచ్చు ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ కూడా అయితే ఇస్తున్నారండి మనం ఈ వీడియోలో ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము మీరు శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరికన్నా ఇక్కడ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అయితే వస్తుంది మొదటిగా ఫీచర్స్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ లోన్ లో ఏంటంటే హోమ్ లోన్ గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే పర్సనల్ లోన్ కింద ట్వంటీ ల్యాక్ రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు లో ఇంట్రెస్ట్ కి అంటే తక్కువ ఇంట్రెస్ట్ కైతే ఇస్తున్నారు అండి అండ్ ఇక్కడ తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా అయితే ఉంటుంది మినిమం డాక్యుమెంట్స్ తో వీళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు ఎటువంటి హిడన్ కాస్ట్ లో కూడా అయితే ఉండవు ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ గానీ ఒక గ్యారంటర్ గానీ ఇలా కూడా అవసరం అయితే లేదండి మనమే సింగిల్ గా లోన్ అని తీసుకోవచ్చు అంత ఆన్లైన్ ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే మీరు అయితే జాబ్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ రావాలి అది మీరు ఎంప్లాయీ అయినా అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేదా ప్రైవేట్గా పని చేస్తున్న అలా మనకి ఏదన్నా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా దేట్లన్న ఎడ్యుకేషనల్ ఇస్ట్యూషన్ ప్రాబ్లం అయితే లేదండి దాంట్లో మీరైతే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సాలరీ మీకైతే రావాలి అండ్ మీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అండ్ ఒక వన్ ఇయర్ మినిమం సర్వీస్ మనకైతే ఉండాలి లోన్ అమౌంట్ చూసినట్లయితే మినిమం ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ నుండి మాక్సిమం ట్వంటీ లాక్ రూపీస్ వరకు వీళ్ళు ఇక్కడ లోన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకైతే ఉంటుందండి అంటే మినిమం థౌజండ్ రూపీస్ నుండి మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వరకు ప్లస్ జిఎస్టీ మనకైతే ఉంటుంది ఇక్కడ మినిమం సిక్స్ మంత్స్ నుండి మాక్సిమం సెవెంటీ టూ మంత్స్ వరకు టైం పీరియడ్ మనకైతే ఇస్తున్నారండి ఇక్కడ డాక్యుమెంట్స్ గురించి చూసినట్లయితే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి మనకి ఒక సాలరీ స్లిప్ అయితే కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి కూడా మనకైతే కావాలండి సో ఈ విధంగా చాలా సింపుల్గా మనకైతే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను వీడియోని కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా నా బ్రౌజర్ ఓపెన్ చేసి టు బీ ఫ్రాంక్ డాట్ ఇన్ అని చెప్పి సర్చ్ చేయండి ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి ఎస్బీఐ పర్సనల్ లోన్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ ఈ స్కీమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు కావాలంటే మీరు మెసేజ్ ద్వారా కూడా అంటే ఒక మెసేజ్ అన్ని పంపించుకొని మీరు ఎలిజిబుల్లో కాదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇక్కడైతే మెన్షన్ ఉంటారండి మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉన్నప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది కదా మనకి బ్యాంక్ మెసేజ్ వస్తుంటాయి కదా ఆ మొబైల్ నెంబర్కి ఏంటంటే పీఏపిఎల్ అని చెప్పి టైప్ చేసి మీ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్కి మనం పంపించాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీరు ఎల్జిబుల్లో కాదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము ఫర్ ఇన్స్టెన్స్ పర్సనల్ లోన్ క్లిక్ అని చెప్పి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎక్కడికైతే వస్తాము మీకు డైరెక్ట్ ఇలా అయితే రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంబంధించిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అది ఎంటర్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కేవలం ఫిఫ్టీ నైన్ మినిట్స్ లోపల మనకైతే లోన్ వస్తుంది క్రియేట్ న్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి మీకు కానీ బిజినెస్ లోన్ కావాలని అనుకుంటే అది అంటే ముద్ర లోన్ అన్నా ఏదన్నా అది మీరు ఇక్కడ బిజినెస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అలా కాదు పర్సనల్ లోన్ అంటే ఇక్కడ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేయాలి పర్సనల్ లోన్ హోమ్ లోన్ ఆటో లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ పర్సనల్ లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనం సంబంధించిన ప్రొఫైల్ నేమ్ మనం అయితే ఇవ్వాలి ఒక నేమ్ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా నేమ్ నేనైతే ఇస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చి నేనైతే మీకు కనిపిస్తాను నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా మనకైతే ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పి కనిపిస్తుంది కదా మన ఐటీఆర్ అండి అది అయితే కంప్లీట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లోడ్ ఐడిఆర్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఓకే స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇదైతే మీరు క్లిక్ చేయి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు సో విధంగా సెలెక్ట్ ఫైల్ టు అప్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి దీని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ మీకు కావాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఉంటాయి నెక్స్ట్ మనం సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వన్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మనం సమస్యన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనము మన నేమ్ ఏంటి మన అడ్రస్ ఏంటి మనం ఎంప్లాయ్మెంట్ మనం జాబ్ చేస్తున్న మన సంబంధించిన వివరాలు కానీ మన కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి మన అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది విత్ ఇన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ లోపల మనకి ఎంత లిమిట్ వస్తుందో మనకైతే తెలిసిపోతుందండి దాని తర్వాత మనం యాక్సెప్ట్ చేసుకుంటే అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే పొందొచ్చు సో ఈ విధంగా చాలా సింపుల్గా ఇప్పుడు ఇప్పుడు ఈ నుంచి వచ్చిన లోన్ మీరు అయితే అంటే ఎస్బీఐలో మీరు అయితే లోన్ తీసుకోవచ్చు సో ఇంతనండి ఈయోకి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్